తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాల పొద్దున అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యుడు సవాల్ విసిరిండు, డ్రగ్ టెస్ట్ కి మీ ఎమ్మెల్యేలు అందరూ రెడీయా అని. నేను ఆ సవాల్ని స్వీకరించిన, రెడీ ఉన్నా అని చెప్పిన. ఏమని చెప్పినా 8 గంటల వరకు మేమందరం కూడా రెడీ ఉంటాం, మీరు నాగేశ్వర రెడ్డి గారు టైం తీసుకొని మేమందరం ఏడికి రావాలనో చెప్పమని చెప్పి చెప్పిన. అది చెప్పకుండా, మీడియాకి చెప్పకుండా నువ్వు ఏజీ హాస్పిటల్ దగ్గరికి పోయి జేబులో చేతులు పెట్టుకొని లటుమిటు అని అటు ఇటు తిరిగి మేము ఆగినాం వెళ్ళిపోయినాం అని ఎవరికి చెప్పినావు? ఎవరు చెప్పి పోయినావు? నేను వచ్చినా అని చెప్పి మాకు ఇంటిమేషన్ ఏడిచ్చినావు. మీడియాకి ఎవరికి ఇంటిమేషన్ ఇచ్చినావు? ఎవరికి ఎందుకు ఇయ్యలే మరి? ఇప్పటికైనా చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ గారు, మీకు సంబంధించిన 8 మంది లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలందరూ కూడా టైం తీసుకోండి, డేట్ టైం మాకు చెప్పండి. మేము మా శాసనసభ్యులు, మా రాజ్యసభ సభ్యులు అందరం కూడా రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. డేట్ టైం మీరు ఫిక్స్ చేయండి, ఇంటిమేషన్ ఇవ్వండి, 101% మేము వస్తాం. మేము వచ్చే కంటే ముందే మీ అందరు ఎమ్మెల్యేలు, మీ క్యాబినెట్, మీ ఎంపీలు అందరు కూడా ఉండాలి. ఖచ్చితంగా మేము అందరం కూడా వస్తాం, మీకు టెస్ట్ ఇస్తాం. దొంగసాటుగా పోయి ఎవరు చెప్పకుండా పోయి వచ్చి 2 వీడియోలు తీసుకొని మేము పోయినాము మీరు రాలేదు అంటే దీనికి ఏమైనా అర్థంపర్థం ఉందా? సవాల్ విసిరినప్పుడు దమ్మున్న సవాల్ విసురు. నాకు దమ్మున్నది కాబట్టి, మా పార్టీలో దమ్మున్నది కాబట్టి మేము వస్తామని చెప్పినాం. మీ ఎమ్మెల్యేలను కూడా అందరినీ తీసుకొని రా, మీ ఎంపీలను కూడా అందరినీ తీసుకొని రా, నేను కూడా మా ఎమ్మెల్యేలని మా ఎంపీలని తీసుకొని వస్తా. నేను సిద్ధం సవాల్కి, డేట్ టైం ను ఫిక్స్ చేసి చెప్పు.